ఎస్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ ఉద్యోగులు కార్పొరేషన్ పనులను వదిలేసి హైడ్రా వెంట తిరుగుతుండటంతో ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు ఆమ్రపాలి. హైడ్రా నుంచి రిలీవ్ కావాలంటూ ఉత్తర్వులు వచ్చినా విజిలెన్స్ అధికారులు, సిబ్బంది వెనక్కి రాకపోవడంతో వారిపై చర్యలకు సిద్దమయ్యారు. ఏకంగా వారి జీతాలను ఆపేయాలంటూ ఫైనాన్స్ విభాగానికి లేఖ పంపారు. అయినా ఉద్యోగులు తమను హైడ్రాలోనే ఉంచాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అభ్యర్థనలు పెట్టుకోవడంతో ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం ఆమ్రపాలి రంగనాథ్ మధ్య వివాదానికి దారితీసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్ రంగనాథన్ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ ఉద్యోగులు కార్పొరేషన్ పనులను వదిలేసి హైడ్రా వెంట తిరుగుతుండటంతో ఆమ్రపాలి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు ఆమ్రపాలి. హైడ్రా నుంచి రిలీవ్ కావాలంటూ ఉత్తర్వులు వచ్చినా విజిలెన్స్ అధికారులు, సిబ్బంది వెనక్కి రాకపోవడంతో వారిపై చర్యలకు సిద్దమయ్యారు. ఏకంగా వారి జీతాలను ఆపేయాలంటూ ఫైనాన్స్ విభాగానికి లేఖ పంపారు. అయినా ఉద్యోగులు తమను హైడ్రాలోనే ఉంచాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అభ్యర్థనలు పెట్టుకోవడంతో ఆయన ప్రభుత్వంతో మాట్లాడతానంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఆమ్రపాలి రంగనాథ్ మధ్య వివాదానికి దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి టాటా ఐఏఎస్ పై హైడ్రా గురుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బల్దియా విభాగంలో పనిచేయాల్సిన అధికారులు హైడ్రా చుట్టూ తిరుగుతున్నారని కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరు మాత్రం తెగ హల్చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా చెరువుల పరిధిలో, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలని హైడ్రా కూల్చివేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు అదనపు పవర్స్ కూడా వచ్చేలా కూడా చేశారు. ఆర్డినెన్స్ ద్వారా మున్సిపల్ చట్టం ప్రకారం, మున్సిపల్ చట్టం కింద 374B సెక్షన్ కింద విస్తృత అధికారులు కూడా కల్పించే విధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సైతం కేటాయించారు. అంతేకాకుండా హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైడ్రాకు జీహెచ్ఎంసీ పరిధిలో బల్దియా కమిషనర్, కలెక్టర్ కు ఉన్న అన్ని రకాల అధికారులు కూడా హైడ్రాకు వర్తిస్తాయని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా ప్రజల్లోనే కాకుండా రాజకీయంగా కూడా రచ్చగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హైడ్రా పేరు చెబితేనే ఒంటికాల మీద లేస్తున్నారు. మరోవైపు సీఎం మాత్రం మూసీ నది సుందరీకరణపై వెనక్కి తగ్గేదే లేదని తన స్టైల్లో ముందుకు వెళుతున్నారు. గతంలో పలుమార్లు హైకోర్టు సైతం హైడ్రా చట్టబద్ధతపై పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశ్నలు కూడా సంధించింది. దీంతో తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోర్టుల నుంచి మాత్రం సమస్యలు ఉండవని కూడా తెలుస్తోంది. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతము హైడ్రా రాజకీయ నాయకుల మధ్య కాకుండా అధికారుల మధ్య కూడా చిచ్చు పెట్టినట్లు కూడా ప్రస్తుతం ఒక ప్రచారంలో ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటాపై హైడ్రాపై గురుగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం విపరీతంగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే హైడ్రా ఏర్పడినప్పుడు తొలతో జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ విభాగంలోని కొంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించారు. అప్పటి నుంచి వాళ్ళు హైడ్రా పరిధిలో పనిచేస్తూ శాలరీలు మాత్రం జీహెచ్ఎంసీ నుంచి పొందుతున్నారు. దీంతో ఇటీవల పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో హైడ్రాకు కేటాయించిన బల్దియా సిబ్బంది విషయంలో అధికారులు ఆమ్రపాలికి విజిలెన్స్ అధికారులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు చెప్పారు. దీంతో ఆమ్రపాలి కాటా ఐఏఎస్ వెంటనే తమ సిబ్బందిని రిలీవ్ చేయాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గతంలో లేఖలు సైతం రాశారని కూడా ప్రస్తుతం ప్రచారం నడుస్తోంది. కానీ ఆయన మాత్రం దీనిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీనిపై సీరియస్ అయిన ఆమ్రపాలి బల్దియా ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి బల్దియా విధుల్లోకి రాకుంటే శాలరీ సైతం నిలిపేయాలని ఆర్థిక శాఖకు లేఖను సైతం రాసినట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది హైదరాబాద్ పరిధిలోనే పనిచేస్తున్నారంటూ అని కూడా ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. దీంతో ఆమ్రపాలి కాటా దీన్ని సీరియస్ గా పరిగణించారని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీంతో కాకుండా
అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలోని సహజంగా ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జిహెచ్ఎంసీకి రావాల్సి ఉండగా ఇప్పుడు హైదరాబాద్కు వెళ్తుండడంతో గ్రేటర్ పాలక మండలి మండిపడుతున్నట్టు సమాచారం. దీంతో పాటు జిహెచ్ఎంసీకి ప్రాధాన్యత తగ్గిపోతుందని, సిటీలో తమ పరిధిలో ఎక్కడికి వెళ్ళినా హైదరా మాటే తప్ప జిహెచ్ఎంసీ మాటే లేదని కార్పొరేటర్లు సైతం చర్చించుకుంటున్నారనేది కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తోంది. మరోవైపు హైదరాకు వచ్చిన ఫిర్యాదులు చూడాలని కమిషనర్ జిహెచ్ఎంసీకి లేఖలు రాస్తున్నారంట. తమ పనులకి సమయం చాలడం లేదంటే మళ్ళీ ఈ హైదరా ఫిర్యాదుల గోల ఏంటని గ్రేటర్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆఫ్ ద రికార్డ్ ఒక చర్చ నడుస్తోంది. దీంతో ప్రస్తుతం కొంతమంది సిబ్బంది కమిషనర్ ఆమ్రపాలిని కలిసి తమ సమస్యల్ని కూడా చెప్పుకున్నారంట. హైదరా సమస్యలు వెంట పడితే జిహెచ్ఎంసీ పనులన్నీ కుంటపడతాయని, ప్రజారోగ్యం, ప్రజాపాలన, ఇతర అన్ని రకాల పనులు అటకెక్కుతాయని కూడా ఆమె చెప్పారని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మొదట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే విభాగం జిహెచ్ఎంసీలో ఒక భాగంగా ఉండేది, కానీ ఇప్పుడు కొత్త ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల మొత్తం గ్రేటర్ పైనే హైదరా పెత్తనం చెలాయించాలనుకోవడంపై కమిషనర్తో పాటు ఉద్యోగులంతా ఆగ్రహంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. దీంతో కమిషనర్ రంగనాథ్ అమరపల్లి కాట మధ్య వార్ పీక్స్ చేకూరుతుంది అనేది కూడా వార్తలు జోరుగా ప్రస్తుతము ఇటు సచివాలయంతో పాటు అలాగే జిహెచ్ఎంసీ పరిధిలోని కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజంగానే అధికారుల మధ్య ఒక వార్ జరుగుతోందా లేకపోతే ఇదంతా కూడా స్పెక్యులేటివ్ అనేది కూడా ప్రస్తుతము దీనికి అధికారుల నుండి అఫీషియల్ గా కూడా ఒక నోట్ అనేది రావాల్సి ఉంది స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీశ్వర్.